మిరాల్గూడ ఏకశిల స్కూల్ 1995 నుంచి 1996 సంవత్సరము 10వ తరగతి చదువుకున్న విద్యార్థులు ఆదివారం పూర్వ విద్యార్థుల సమ్మేళనంతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారి చిన్ననాటి జ్ఞాపకాలను తీపి గుర్తులను పంచుకుని ఆనందంలో మునిగిపోయారు. ఉద్యోగస్తులంతా, వ్యాపారస్తులుగా, రాజకీయ నాయకులుగా, రైతులుగా స్థిరపడిన వారంతా ఒకరినొకరు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులు సోమిరెడ్డి విద్యార్థిరెడ్డి, సుధాకర్ రెడ్డి, వెంకటరెడ్డి, వెంకటేశ్వర్లు, పెద్ద రవీందర్రెడ్డి, చిన్న రవీందర్రెడ్డి, కన్న నర్సిరెడ్డిలను సన్మానించారు. అందరికీ నమస్కారాలు. అలాగే నా ప్రియ మిత్రులు, ప్లస్ నా పూర్వ తోటి విద్యార్థులు, విద్యార్థులందరికీ నా నమస్కారాలు. నేను వ్యవసాయం చేస్తున్నాను, నారమూడ మాది. నాకు ఒక అమ్మాయి, ఒక అబ్బాయి. అమ్మాయి 8 క్లాస్ చదువుతుంది, అబ్బాయి 6 క్లాస్ చదువుతుంది. మిర్యాలగూడలో నేను వ్యవసాయం చేస్తున్నాను. అందరు వచ్చారు, కానీ ఇంకా చాలా మంది కావాలి. మనం ఇప్పటి నుంచి సంవత్సరానికి 2 రోజులు కొడతారు అనేది మనం ఇప్పుడే డిసైడ్ చేసుకొని, డేట్ ఫిక్స్ చేసుకొని ప్రతి ఒక్కరము చాలా చెప్తే చాలా కూడా ఆ రోజు మనకి వీలుగా ఉండి ఏ పనులు పెట్టుకోకుండా ఉంటారు. ప్రతిసారి మనం సార్లతో మనం గట్టిగా పెట్టుకోవాలని నా కోరిక. మీరందరూ దానికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. 1996 చాలా మత్పురాని సంఘటనలో మీకు మ్యాచ్ చెప్పడం కూడా నా అదృష్టం. ఆ 96 బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ మమ్మల్ని కలవాలని, మీరు ఒకరిని కలవాలని అనుకున్న సందర్భంలో ఈ గెట్ టుగెదర్ పార్టీని ఆలయాల్లో ఏర్పాటు చేసిన లక్ష్మారెడ్డికి మరియు అరుణకు, అరుణ వల్ల అల్పేడి నర్సిరెడ్డి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఎందుకంటే ఇంట్లో పెళ్లికి అయినా పిలుస్తారో పిలవరో కానీ అన్ని ఫోన్లు వచ్చినాయి. రావాలి, ఖచ్చితంగా రావాలి. నేను అసలు యాక్చువల్ ఈరోజు ప్రోగ్రామ్ ఎట్టి పర్సన్ ఎస్కేప్ అయ్యేదే, ఎందుకంటే నాకు చాలా ఇంపార్టెంట్ వస్తుంది. ఆల్రెడీ అది 7 డేస్ బ్యాక్ ఫిక్స్ అయ్యింది. రావద్దు అని 99% రాత్రి కూడా అన్న లక్ష్మారెడ్డి ఫీల్ అవుతాడేమో అని లక్ష్మారెడ్డి ఫోన్ చేసి తప్పనిసరిగా రావాలి నా నిజంగా అందరూ వస్తుంది అంటే లేదు సార్, ఇక మీరు రాకపోతే బాగుంటుంది, రావాల్సిందే, మీకు వేరే ఏం ఆడలేకపోతే. సరే, నాకు కూడా ఎగ్జైట్మెంట్ ఏముందంటే మీ అందరిని చూడాలని, మా పాత మిత్రులందరినీ మరి ఏకశిల ఫౌండర్ అండ్ చైర్మన్ సుబ్రెడ్డి సార్ని కూడా కలక చాలవలేదు, అదేవిధంగా విద్యారెడ్డి గారిని కూడా చూడక చాలవలేదు. పిల్లలందరినీ చూడాలన్న కారణంతో వచ్చిన. ఒకవేళ నేను ఈరోజు రాకపోతే చాలా మిస్ అయిపోయింది. ముందుగా ఈ సమావేశంలో లేనందుకు, అంటే చనిపోయిన కారణంగా లేనందుకు అమిత్ గారికి, నాగేశ్వర్కి, గోవిందరెడ్డికి, రమణారెడ్డి, శ్రీనివాస్ రెడ్డికి నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నా. వాళ్ళ ఆత్మలు కూడా ఇక్కడనే ఉండుండొచ్చు, ఈ గెట్ టుగెదర్ అవుతుంది అన్న ఉద్దేశంతో. చాలా సంతోషంగా ఉన్నది. నాకు పిల్లలందరూ పింటూ పింట్ కూర్తున్నారు, ఎందుకంటే నేను మీ బ్యాచ్తో ఎక్కువ గడిపింది కూడా మీ బ్యాచ్తో, అంటే 9th లో కావచ్చు, 10th లో లేదు, మళ్ళీ 10th లో ఎక్కువ రోజు లేదు. నాకు డిఎస్సీ ఉండే, మార్చ్ 6th రోజు డిఎస్సీ స్కూల్ అసిస్టెంట్ ఎన్జిటి ఎగ్జామ్ ఉంటే అందరు 2-3 మంత్స్ నుంచి మీకు గ్యాప్ ఇస్తుంది. అయితే 9th 10th బాగా ర్యాప్ అవుతుంది. మరి హాస్టల్ పిల్లలైన లక్ష్మారెడ్డి, ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, నాగరాజు, ఇంకా పుట్టా సింగ్, వీళ్ళు అర్ణ, వీళ్ళందరూ హాస్టల్ ఉంటాయి, బాగా ఎప్పుడు పోయినా వాళ్ళతో పాటు పోతుంది, వాళ్ళతో పాటు వస్తుంది. ఇదే ఉదయం లేవడం, పోవడం, రావడం ఇదే ఉంటాయి, వేరే ఏం పని లేకుండా. ఇక తర్వాత నాకు ఇప్పటికీ ముబీన్ గారంటే నాకు నమ్మొచ్చేస్తుంది, వాళ్ళ మాట పేరు ఇంటర్ దీన్ని చూస్తే కాదు, ఇంకేమంటే ముబీన్ అని పరిచయం. మధ్యకాలంలో నేను ఏ ఫంక్షన్ కానీ దేనికి కానీ వెళ్ళట్లే. ఇక్కడ ఈ రోజు ఇవాళ ఇక్కడికి వచ్చినా అంటే నాకు ఒకటే ఆనందం ఏంటి అంటే, మా శిష్యులు అంటే శిష్యులు కాదు, అసలు నేనేమైనా వాళ్ళకు మార్గదర్శకం చేసేవాడిని. శిష్యులంటే నేను మీకు 10th క్లాస్లో ఏ పాఠాలు చెప్పలేదు, అయినప్పటికీ కూడా
మరి నేను స్కూల్ ఎట్లా నడిపేది, నేను పాఠాలే చెప్పరాదు, నాకు 10th క్లాస్ పాఠాలే చెప్పరాదు, అయినా కూడా నేను దాన్ని ఏ విధంగా సజెషన్ చేసుకుంటూ ఎట్లా నడిపేది అనేటటువంటిది మీకు అందరికీ అర్థమైంది. ఏమన్నారు సార్ వస్తుందంటే పిన్ డ్రాప్ సైలెన్స్ చేస్తే కింద పడుతుంది అని చెప్పానండి. ఎవరు అంటే మరి నేను వాళ్ళకి చదువు చెప్పలేదు, అది ఎట్లా వచ్చింది అనేటటువంటిది మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఏ దేనికైనా ఒక కుటుంబానికైనా ఒక రాష్ట్రానికైనా ఒక దేశానికైనా నడిపించేటటువంటి వాళ్ళు మాత్రమే సరి అయినటువంటి వాళ్ళు ఉంటే ఆ వ్యవస్థ నడుస్తుంది అనేటటువంటిది అర్థం చేసుకోవాలి.